మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నేను మహబూబ్ నగర్ నుండి వచ్చినాను. మహబూబ్ నగర్ లోకల్? అవును లోకల్. నేను మా డాడీది మటన్ షాప్ ఉంది సార్, అక్కడ నుండి వచ్చిన. యూట్యూబ్లో అక్క ఇన్స్టాగ్రామ్ చేసినప్పటి నుండి నాకు ఐడియా ఉంది, అందుకే అక్క నిలబడినందుకు నేను వచ్చిన. కేసీఆర్ గారు వాళ్ళు 5,000 ఇస్తామంటే మేము 6,000 ఇస్తాం, 6,000 ఇస్తామంటే 7,000 ఇస్తామంటున్నారు. కానీ ఆ డబ్బులు ఎవరు కట్టాలి? జనాలు కట్టాలి. జనాలు ఎట్లా ఎక్కెళ్ళి కడతారు? మా మిన్నే కదా పన్నులు వేసేది. మీరు జాబులు ఇస్తామని చెప్పట్లేదు. ఒక్కసారైనా నేను నోటికెళ్ళి జాబులు ఇస్తామని చెప్పిరా? నిన్న కొల్లాపూర్లో సభ జరిగింది, కానీ 3 పార్టీలు ఉంటే ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పారు. కానీ ఏ కాన్సెన్స్లా ఇండిపెండెంట్ అని నీ నోటికెళ్ళి రాలేదు. ఈ కాన్సెన్స్లా నీ నోటికెళ్ళి ఇండిపెండెంట్ అని వచ్చింది. అంటే నీకు బెదిరి పుట్టించింది శిరీషక్క, బరేలక్క. నీవు ఎందుకు బెదురుకుంటున్నావు? నువ్వు చేయలేదు కాబట్టే కదా అక్క పేరు వచ్చింది. నీకు చెప్పనీకి అక్క పేరు చెప్పనీకే కూడా నీకు భయం అవుతుంది. నువ్వు ఎందుకు చెప్తలేవు? ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఐటీఐ చేసిన అన్న. ఐటీఐ చేసిన రాలేదు సార్, రాలేదు. మన ప్రైవేట్ కంపెనీలోకి వెళ్తే డిగ్రీ వాళ్ళకి అదే పని ఇస్తున్నారు, ఇంటర్ వాళ్ళకి అదే పని ఇస్తున్నారు, ఐటీఐ వాళ్ళకి కూడా అదే పని ఇస్తున్నారు. ఐటీఐ వాళ్ళకి కూడా జాబ్స్ లేవు. అందుకే నేను జాబ్ అనేసి నా కులవృత్తి నేను చేసుకుంటున్నా. అక్క నిలబడ్డందుకు నేను యూత్ నుండి నేను వచ్చిన. నేను వచ్చి ఈరోజు ఒక్కరోజే, నేను ఇంకా 2-3 రోజులు ఉంటాను సార్, కంపల్సరీ ఉంటా. అక్కకు మాత్రం నా మద్దతు కంపల్సరీ ఉంటుంది. ఇంకో 10 మంది తోటి మాత్రం వేపిస్తాను. మా ఫ్రెండ్స్ కూడా చెప్పినా, వాళ్ళు రేపటి నుండి వస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తున్నా. ఇంకోటి మా అన్నలో మా అన్ననే నిలబడ్డాడు ఇండిపెండెంట్గా, ఆయనను వదిలిపెట్టి నేను ఈరోజు అక్క కోసమని సపోర్ట్ చేయడానికి వచ్చినాను.